పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చంద్రరాజప్ప తనపై చేసిన ఆరోపణలను రుజువు చేస్తున్నందుకు తాను సత్యశీలని చెప్పేందుకు లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమయ్యారు. వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ దౌలు దొరబాబు కొద్దిసేపటి కిందటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తన అనుచరులతో కలిసి మున్సిపల్ సెంటర్కి బయలుదేరారు. మున్సిపల్ సెంటర్కి వచ్చి ఏదైతే ఈ లై డిటెక్టర్ సంబంధించి బాండ్ పేపర్ మీద సంతకం చేద్దాం, ఆల్రెడీ ఇప్పటికే దౌలు దొరబాబు సంతకం చేశారు, చంద్రరాజప్ప కూడా వచ్చి సంతకం చేసి లై డిటెక్టర్ పరీక్షలు సిద్ధం కావాలని చెప్పి బయలుదేరారు. అయితే పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ దౌలు దొరబాబు ఉన్నారు మనతో. సార్ చెప్పండి, ప్రధానంగా మీ మీద చేసిన ఆరోపణలు ఏంటి? మీరు ఈవేళ లై డిటెక్టర్ పరీక్షలకు ఎందుకు వెళ్తున్నారు? ఒక 10 రోజుల క్రితం మన ప్రస్తుత శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప గారు ఒక ప్రెస్ మీట్లో నా మీద కొన్ని ఆరోపణలు, అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి పవరా కాపురంలో జరుగుతున్నటువంటి మట్టి తవ్వకాలు నా వాటా ఉందని, అలాగే జగనన్న కాలనీలో కొన్నాటిలో నేను అవినీతి చేశానని నేను వెంటనే పత్రికా సమావేశం పెట్టి ఆ రోజు చినరాజప్ప గారికి కూడా చెప్పడం జరిగింది. నేను ఈ జగనన్న కాలనీలో అవ్వచ్చు, మీరు చెప్పినటువంటి ఏ ఆరోపణలైనా సరే ఇదే కాదు, ఈ 4.5 సంవత్సరాల్లో ఉద్యోగాలు అవ్వచ్చు, లేదా కాంట్రాక్టుల దగ్గర కమిషన్లు అవ్వచ్చు, ఏదైనా సరే ఒక్క రూపాయి నేను అవినీతి చేస్తే నేను ఇప్పుడు ఉన్నటువంటి పదవులన్నింటికీ రాజీనామా చేసి నేను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సైనికుడిగా పెద్దాపురం నియోజకవర్గంలో పనిచేస్తాను. మీ 2014 2019లో మీరు ఏదైనా అవినీతి చేస్తే అది నిరూపణ అయితే మీరు ఏం చేస్తారు, లైట్ డిటెక్టర్ టెస్ట్కి మీరు సిద్ధమా అని అడగడం జరిగింది. ఆయన దానికి మరలా ప్రెస్ మీట్ పెట్టి ఇంకా కొన్ని ఆరోపణలు చేసి నేను లైట్ డిటెక్టర్ టెస్ట్కి సిద్ధమని చెప్పడం జరిగింది. మేము మాట తప్పని మడమ తిప్పని నాయకుడి నాయకత్వంలో పనిచేస్తాను. నేను ఈరోజు లైట్ డిటెక్టర్ టెస్ట్ ఎక్కడ చేస్తారు అని కనుక్కుంటే భారతదేశంలో ఢిల్లీలో ఉన్నటువంటి ఒక ల్యాబ్, అది కూడా సుప్రీంకోర్టు కానీ ఉమ్మడి హైకోర్టు కానీ మన హైకోర్టు కూడా ఆమోదించినటువంటి సంస్థ ట్రూత్ ల్యాబ్స్ అని, వాళ్ళని కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మాకు 2 రోజులు టైం ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు కూడా బిజీగా ఉంటారు కాబట్టి 2 రోజులు టైం ఇవ్వండి, మేము వస్తాం, మీరు తేదీ చెప్పండి. కానీ దానికంటే ముందుగా మీరు వాలంటీరీగా కన్సెంట్ ఫర్ వాలంటరీ పోలిగ్రాఫ్ టెస్టింగ్ అంటారు ఇంగ్లీష్లో, పోలిగ్రాఫ్ టెస్టింగ్ దానికి ఒక ఫార్మాట్ ఇచ్చి నా పేరు, మా ఫాదర్ పేరు, నా వయసు అన్నీ రాసి నేను వాలంటీర్గా ఇది చేస్తాను. ఎందుకంటే టెస్ట్ చేసినప్పుడు కొద్దిగా బీపీ, షుగరు ఇవన్నీ ఫ్లక్చువేట్ అవుతాయి, దానివలన ఈ ఆరోగ్య పరిస్థితులు, దానివల్ల మళ్ళీ సంతకం పెట్టమని పంపించడం జరిగింది. దాన్ని 100 రూపాయల బాండ్ పేపర్ మీద, 50 52 పేపర్ మీద నేను పత్రికా విలేకరుల సమావేశంలో పత్రికలు అందరి ముందు, సోదరులు అందరి ముందు కూడా నేను సంతకం పెట్టి ఆ రోజు చినరాజప్ప గారు చెప్పడం జరిగింది, మీరు సంతకం పెట్టి పంపించండి, 2 రోజుల్లో మనం టెస్ట్ పెట్టుకుందామని. ఆయన దానికి ఏమీ రెస్పాండ్ అవ్వక ఈరోజు నేను ఆయన ఏదో శిక్షణా తరగతులు అని చెప్పి కొంతమంది కార్యకర్తలను పిలిపించుకుని ఈరోజు ఏదో కొద్ది అడావడి చేస్తే ఆయనకు తెలిసిన విద్యే కదా, ఎందుకంటే 2014 నుంచి 2019లో హోమ్ మినిస్టర్గా పనిచేశాడు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే నేను ఒక అడుగు ఆయనకు ముందుకేస్తే పోలీసులు ఎలాగ ఆపేస్తారు, ఎందుకంటే ఆయన వేసిన 5 సంవత్సరాల్లో అటుపక్క ముద్రడ పద్మనాభం గారు వచ్చి వాళ్ళ భార్యని అందరినీ కూడా బూతులు తిట్టి తొక్కేసిన చరిత్ర ఆయనది. అందుకని ఈరోజు ఆయన ఏమంటున్నాడంటే పోలీసులు వచ్చి అడ్డుకున్నారు, లేకపోతే నేను అక్కడికి వెళ్ళేవాడిని, నిరూపించుకునేవాడిని అని అంటూ ఉన్నాడు. ఈరోజు నేను చినరాజప్ప గారికి మళ్ళీ ఇంకొకసారి ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, నా తరపు నుంచి ఎవ్వరు ఒక కార్యకర్త కానీ ఒక నాయకుడు కానీ రారు, నేను ఒక్కడనే వస్తా. మీరు దమ్ముంటే, ఇందాక ఆయన ఇంకొక మాట అన్నాడు, ఇది ఆయన ప్రిపేర్ చేసిన బాండ్ పేపరు, దాని మీద నేను ఎందుకు సంతకం పెడతానని, మీరేమి పెట్టకలేదు దీని మీద, ట్రూత్ ల్యాబ్ వాళ్ళే మీరు కాంటాక్ట్ చేస్తారు, లేదంటే మీకు ఉన్నటువంటి లాయర్లు అందరినీ కూడా కన్సల్ట్ చేసి అది కరెక్ట్ అయితే పెట్టండి. మీకు దమ్ముంటే, మీరు నిజాయితీ నిరూపించుకోవాలంటే పెట్టండి. ఏదో మేము మీరు అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులు మింగడానికి మాత్రం ఈ డాక్యుమెంట్ క్రియేట్ చేయలేదని మీకు చెప్తా ఉన్నాం. మీరు మాత్రం నిరూపించండి, ఎందుకంటే నేను ఒక్క రూపాయి కూడా తినలేదు, ఒక స్వచ్ఛమైన పరిపాలన అందించాలని నేను తిరుగుతూ ఉన్నా. నా మీద ఆరోపణలు చేసి నువ్వు నిరూపించవలసిన బాధ్యత కూడా నీ మీద ఉందని నేను చెప్తా ఉన్నా. ప్రధానంగా మీ మీద ఇంకొక ఆరోపణ చేస్తున్నారు, రామేశ్వరం మెట్ట, అనూరు మెట్టలో మైనింగ్ జరుగుతుంది, దొరబాబు ఎందుకు అడ్డుకోవట్లేదు అంటున్నారు, దానికి మీరేం చెప్తారు? ఇప్పుడు ఎట్లా ఉందంటే రాజకీయాల్లో గజ దొంగే ప్రతి ఒక్కరిని దొంగే దొంగ అన్నట్టు పరిస్థితి. 2014లో ముందు కూడా చెప్పాను, ఎంతోమంది శాసనసభ్యులు ఉన్నారు కానీ మాకు ఈ గ్రావెల్ గొడవ ఎప్పుడూ లేదు. 2014లో ఈయన కట్టుబట్టలతో పాపం ఊడిపడ్డాడు అమలాపురం నుంచి, ఊడిపడి ఇక్కడ గ్రావెల్ మింగితే కోట్లాది రూపాయలు సంపాదించుకోవచ్చు, లేకపోతే పంటకాలు నీరు చెట్టు పథకం ద్వారా కావలు దించుకుంటే కోట్లాది రూపాయలు సంపాదించుకోవచ్చు అని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవడు? మన చంద్రరాజప్ప గారు. ఆ రోజు ఈనాడు పేపర్ అవ్వచ్చు, మీ యెల్లో మీడియా టీవీ 5 అవ్వచ్చు, కథనాలు ఎప్పుడు వచ్చాయి? అప్పుడు వచ్చాయి. సోషల్ మీడియాలో ఉన్నటువంటి అవన్నీ కూడా నీకు తెలుసు, కానీ ఈరోజు ఎవరి మీద చెప్తా ఉన్నావు? మేము అధికారులను అడుగుతుంటే అనుమతుల ప్రకారం ఈరోజు గ్రావెల్ జరుగుతూ ఉందన్నారు. లేదు అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు వెళ్ళవలసిన అవసరం నీకుంది. నేను ఇప్పటికీ చెప్తా ఉన్నా,
ప్రతిపక్ష నాయుడిగా నువ్వు వెళ్ళవలసిన అవసరం ఉంది, నువ్వు వెళ్తున్నప్పుడు నాకు చెప్పు, నేను వస్తానని చెప్తా ఉన్నా. అంతేగాని నువ్వేదో భయపడి దాని మీద పెట్టను, దీని మీద పెట్టను, సంతకాలు పెట్టను అని చెప్పి పారిపోతే మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మీరు చెప్పినటువంటి ఆరోపణలు తప్పు అని చెప్పి సారీ చెప్పవలసిందిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇంకొక విషయం కూడా మీకు చెప్తా ఉన్నా, మీరు నిజాయితీ నిరూపించుకోలేరు అది మా అందరికీ తెలుసు. ఎందుకంటే ఇక్కడ బట్టలు లేని పిల్లల వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే ఈ పెద్దాపురం అనకొండ ఎవరంటే చిన్నరాజప్ప అని ప్రతి ఒక్కరికి తెలుసు, మీరు నిరూపించుకోలేరు. ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా, నువ్వు వద్దు చెప్పే, నేను నిరూపించుకోలేను, నేను సంతకం పెట్టలేను, నేను టెస్ట్కి హాజరవ్వలేను అని చెప్పాయి. నేనే ఇక మళ్ళీ పెద్దాపురం సెంటర్లో నేనే నువ్వు చేసిన ఆరోపణల మీద ఆనూరు ఇక కానూరు మెట్ట అవ్వచ్చు, లేకపోతే నువ్వు చేసిన ఆరోపణల మీద నేను లై డిటెక్టర్ టెస్ట్ ద్వారా నేను నిజ నిర్ధారణకి వెళ్తా. అందులో నేను నిజాయితీ పరుడని తెలిస్తే నువ్వేం చేస్తావు చెప్పు. దానికి ఛాలెంజ్ దానికైనా నువ్వు రెడీ అయ్యలేదా అన్నది ఒకసారి ప్రతిక్రమంగా చెప్పగలిగా నేను చిన్నరాజప్ప గారిని అడుగుతాను. ఇది మనం చూస్తున్నాము, చిన్నరాజప్ప తీరు చూస్తుంటే దొంగ దొంగనట్టుగా ఉంది. లైట్ డిటెక్టర్ పరీక్షకి సిద్ధం కావాలి. ఒకవేళ రాని పక్షంలో కూడా నేనే వ్యక్తిగతంగా లైట్ డిటెక్టర్ పరీక్ష చేయించుకుని నా నిజాయితీని నిరూపించుకుంటాను. ఖచ్చితంగా చిన్నరాజప్ప తీరు మాత్రం దొంగే దొంగనట్టుగా ఉంది. లైట్ డిటెక్టర్ పరీక్షలు కూడా ఆయన రాని పరిస్థితి కారణాలు అనేక సాకులు చూపిస్తున్నాడు. ఖచ్చితంగా ఏదైతే పెద్దాపురంలో గతంలో జరిగినటువంటి రామేశ్వరం మెట్ట కానీ ఆనూరు మెట్ట కానీ దాంట్లో అంతా కూడా చిన్నరాజప్ప చర్యలు పూర్తిగా దోపిడీ చేశారు. అయితే ఇప్పుడు జరుగుతున్న మైనింగ్ అడ్డుకోవాలంటే ప్రతిపక్ష నేతగా చిన్నరాజా పెళ్లి అక్కడ అడ్డుకోవాలి. నేను కూడా సహకరిస్తానని కూడా దళదుర్బాబు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. విజయ వెంకటరామంతో కలిసి కరసపాటి రాజు, సాక్షి టీవీ, పెద్దాపురం నుంచి.